ఈనాడు ధరణి పోర్టల్ ని నిర్వహిస్తున్నది రాష్ట్ర ప్రభుత్వము కాదు, రెవెన్యూ శాఖ కాదు. చంద్రశేఖర్ రావు గారిని ప్రసన్నం చేసుకున్న ఒక ప్రైవేట్ ఏజెన్సీ ఈ రోజు ధరణి పోర్టల్ ను నిర్వహిస్తుంది. మేము స్పష్టంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఫిర్యాదు చేసినాము, అభ్యంతరాన్ని వ్యక్తం చేసినాము. వ్యక్తుల యొక్క ఆస్తుల వివరాలు, వ్యక్తికి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన సమాచారము, కానీ రహస్యంగా ఉంచవలసిన ఈ సమాచారాన్ని ప్రైవేట్ కంపెనీలకు, ప్రైవేట్ వ్యక్తులకు దారదత్తం చేయడం ద్వారా మా విలువైన ఆస్తుల వివరాలు, సమాచారము ప్రైవేట్ వ్యక్తుల యొక్క చేతులకు వెళ్ళి దుర్వినియోగం జరుగుతున్నది. తక్షణమే దీన్ని నిలిపివేసి దీనికి కారకులైన వాళ్ళ మీద క్రిమినల్ చర్యలు తీసుకోవాలి, కేసులు పెట్టాలి అని చెప్పి ప్రధాన కార్యదర్శి గారికి స్పష్టంగా చెప్పడం జరిగింది. ఈరోజు మీ ద్వారా ఈ రాష్ట్రంలో ఉండే ప్రతి భూ యజమానికి ఆస్తుల వివరాలు ఉన్న వాళ్లకు నేను ఈ వేదిక మీద నుంచి చెప్పదలుచుకున్నా, రహస్యంగా ఉంచవలసిన ఆస్తుల వివరాలు, ప్రభుత్వానికి వ్యక్తులకు సంబంధించిన సమాచారాన్ని ప్రైవేటు కంపెనీలకు, వ్యక్తులకు చంద్రశేఖర్ రావు గారు దారదత్తం చేసిండు. ఇది మన ఆస్తుల యొక్క భద్రతకు భంగం కలిగింది. కాబట్టి తక్షణమే ప్రభుత్వం మీద ఒత్తిడి తేవాల్సిందిగా భూములున్న ప్రతి వ్యక్తికి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. ఆనాడు రైతుల నిండా ముంచండు, మళ్ళీ 2018లో హామీ ఇచ్చి 100,000 రూపాయల రైతు రుణమాఫీ అని చెప్పి ఈ రోజు వరకు జరగలేదు. దాదాపుగా 25,000 కోట్ల రూపాయలు 47 లక్షల మంది రైతులు, లబ్ధిదారులు ఉన్నారు. తక్షణమే వాళ్లకు చెల్లించాలి. ఇక మీకు మిగిలింది రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న అవకాశం ఒకే ఒక బడ్జెట్. 4 బడ్జెట్లు అయిపోయినాయి, 5వ బడ్జెట్ మీరు ప్రవేశపెట్టబోతున్నారు. మీరు తక్షణమే రైతు రుణమాఫీ చేయకపోతే ఈరోజు బ్యాంకుల దగ్గర తెచ్చుకున్న రుణము తడిసి మోపడై 2ల కంటే ఎక్కువైంది. దాంతో రైతులు డిఫాల్టర్స్గా మారిపోయి బ్యాంకులలో రుణానికి అర్హత కోల్పోయినరు. ఈరోజు వాళ్ళ భూములు బ్యాంకు వాళ్ళు జప్తు చేసుకొని అమ్ముకొని రికవరీ చేసే పరిస్థితి వచ్చింది. కాబట్టి తక్షణమే రైతు రుణమాఫీ చేయాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. ప్రశాంతంగా ఉన్న తెలంగాణ రాష్ట్రంలో చిచ్చుబెట్టి ఒకవైపు బీజేపీ, రెండవ వైపు టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి ఈరోజు దాడులు, ప్రతిదాడులు, నిరసనలు, వ్యక్తిగతమైన దూషణలు పూర్తిగా తెలంగాణ రాష్ట్రాన్ని అస్థిరపరిచి ప్రశాంతంగా ఉండి 1,000,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చి విశ్వనగరంగా ఆనాడు కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి చేసి ఔటర్ రింగ్ రోడ్డు, అంతర్జాతీయ ఎయిర్పోర్టు, ఐటీ కంపెనీలు, ఫార్మా కంపెనీలు, మెట్రో రైలు, కృష్ణా జలాలు, గోదావరి జలాలను తీసుకొచ్చి ఒక ప్రశాంతమైన వాతావరణాన్ని, మత కల్లోలను ఉక్కుపాదంతో అణిచివేసి ప్రపంచంలో ఉన్న ప్రతి పెట్టుబడిదారుడికి హైదరాబాదు నగరాన్ని 1,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టడం ద్వారా లక్షలాది మంది దేశంలో, ఇతర దేశాలలో ఉన్న యువకులకు, చదువుకున్న నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడానికి ఒక గొప్ప నగరాన్ని కాంగ్రెస్ పార్టీ తీర్చిదిద్దుతే ఈరోజు నరేంద్ర మోడీ, చంద్రశేఖర్ రావు గారు వ్యక్తిగత ప్రతిష్టకు పోయి ఒక అశాంతిని, అలజడిని, ఇక్కడ శాంతి భద్రతలను దెబ్బతీసి దాడులు, ప్రతిదాడులు చేయడం ద్వారా హైదరాబాదు, తెలంగాణ రాష్ట్రాన్ని గందరగోళం చేసి ఇక్కడికి రావాల్సిన పెట్టుబడులను గుజరాత్కు తరలించడానికి కుట్రలు జరుగుతున్నాయి. ఇవాళ గుజరాతీ మాఫియా హైదరాబాద్ నగరంలో, తెలంగాణలో అరాచకాన్ని సృష్టించి దాడులు చేసి ఇక్కడుండే ప్రశాంతంగా వ్యాపారాలు చేసుకుంటున్న వ్యాపారస్తులను, చాలామంది అమాయకులను కూడా ఒక పక్కన రాష్ట్ర ప్రభుత్వం, పోలీసులు, ఏసీబీ, ఇతర ఏజెన్సీల ద్వారా దాడులు చేస్తే, కేంద్ర ప్రభుత్వం, ఈడీ, ఇన్కమ్ ట్యాక్స్, సిబిఐ ఏజెన్సీల ద్వారా దాడులు చేసి ఈ తెలంగాణ రాష్ట్రము, హైదరాబాదు నగరం నివాసయోగ్య నగరం కాదు, ఇక్కడ ప్రశాంతత లేదు, ఇక్కడ శాంతి భద్రతలు లేవు, ఇక్కడ ఏ పెట్టుబడులు పెట్టినా ఏదో ఒక ప్రభుత్వం, అది రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, కేంద్ర ప్రభుత్వం కావచ్చు, ఏజెన్సీల ద్వారా దాడులు చేసి అక్రమ కేసులు పెట్టి అరెస్టులు చేస్తారన్న ఒక వాతావరణాన్ని సృష్టించి హైదరాబాదులో పెట్టే పెట్టుబడులను దెబ్బతీస్తున్నారు. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఇట్లాంటి వాతావరణం తెలంగాణకు తీరని నష్టం చేకూరుస్తుంది.
ఒక పక్కన ఢిల్లీ లిక్కర్ స్కామ్ కావచ్చు, రెండో పక్కన ఎమ్మెల్యేల కొనుగోలు కావచ్చు. వారం రోజులలో వీళ్ళందరినీ తీసి లోపలేయొచ్చు, అవసరమైతే వాళ్ళని ఉరిదీయొచ్చు నడి బజార్ల. ఎవరు వద్దంటలేరు. నెలల కొద్దీ దీన్ని వివాదం సృష్టించి ప్రజా సమస్యలు చర్చ జరగకుండా చూస్తున్నారు. దురదృష్టవశాత్తు పోరాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో కూర్చోవడానికి సచివాలయం లేదు, కలవడానికి ముఖ్యమంత్రి గారు లేరు. తెలంగాణ రాష్ట్ర సమితికి సంబంధించినంత వరకే కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నాడు తప్ప ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులకు కానీ ప్రధాన ప్రతిపక్ష పార్టీలకు కానీ వివిధ సామాజిక వర్గాల యొక్క సమస్యల మీద కొట్లాడుతున్న సంఘాలకు ఈ 8 సంవత్సరాల పైకాలంలో చంద్రశేఖర్ రావు గారు దర్శనం ఇవ్వలేదు. ఈరోజు మేమందరం ఈ రాష్ట్రానికి సాంకేతికంగా ముఖ్యమంత్రి గారు ఉన్నా భౌతికంగా వారు లేరు అనుకొని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సమగ్రమైన రైతులు భూములకు సంబంధించిన సమస్యల మీద వినతి పత్రాన్ని ఇవ్వడం జరిగింది. ముఖ్యమంత్రి గారు ప్రజలకు ప్రతిపక్షాలకు అందుబాటు లేకపోవడం అనేది దురదృష్టకరము. ఇప్పటికైనా చంద్రశేఖర్ రావు గారు తన బాధ్యతను గుర్తెరిగి ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజా సమస్యలను వినతి పత్రాలను తీసుకొని వాటిని పరిష్కరించడానికి కార్యాచరణతో ముందుకు రావాలి అని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది.